नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीज़ किचन। ఈ రోజు మన ఈ వీడియోలో క్విక్గా చేసుకునే టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను। వీటిని చాలా చాలా ఈజీగా చేసేయొచ్చు। బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఉంటాయి। సో మీకు మంచి టేస్టీగా వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఒక 10 నిమిషాల్లో వీటిని చేసుకుని ఎంజాయ్ చేయండి। మరి లేట్ చేయకుండా ఎంతో ఈజీగా చేసే ఈ టేస్టీ రవ్వ బైట్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ముందుగా ఒక పాన్ లోకి గాని లేదా ఒక బౌల్ లోకి గాని 2 కప్పుల నీళ్ళను తీసుకొని రెడీగా పక్కన ఉంచండి। ఇక్కడ నేను బంగాళ దుంపల్ని ఉడికించకుండా త్వరగా చేసే మెథడ్ ని చూపించబోతున్నాను। సో ముందుగా వీటిని బాగా కడిగి పీల్ అప్ చేసి గ్రేటర్ తో తురిమి తీసుకోండి। ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళ దుంపల్ని తీసుకున్నాను కదా, పెద్దగా ఉంటే ఒకటి తీసుకొనేనా చేయొచ్చు। సో ఇలా గ్రేటర్ తో 2 బంగాళ దుంపల్ని తురిమి తీసుకున్నాక ఇప్పుడు ఈ ఆలు తురుమును నీళ్ళలోకి తీసుకుందాం। ఇందులోనే 1/2 టీస్పూన్ ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1/2 టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని, సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకును తీసుకోండి। ఈ టెక్నిక్ తో చేయడం వలన చాలా తొందరగా చేసుకోవచ్చు, బంగాళ దుంపలు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు। అలాగే ఇందులోనే 1 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ని తీసుకొని నీళ్ళను బాగా మరిగించండి। మీరు కావాలంటే ఈ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్ లో 1/2 టీస్పూన్ మిరియాల పొడిని గాని లేదా పచ్చిమిర్చిని సన్నగా తరిగిన తీసుకోవచ్చు। అలాగే ఇదే టైం లో ఈ నీళ్ళను కొంచెం టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు। చూడండి, ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాక మరొక 2 నిమిషాలు మరిగించారంటే ఇందులో తీసుకున్న ఆలు తురుము అనేది మెత్తగా ఉడికిపోతుంది। 2-3 నిమిషాలు ఇలా మరిగించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి, అంటే మనం ఉప్మా చేసే రవ్వను తీసుకోండి। ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ ని తీసుకొని బాగా కలపండి। ఇలా కొంచెం బియ్యపిండి వేయడం వలన బైండింగ్ లా మనం ఈ స్నాక్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఈ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరో చేత్తో బాగా కలపండి। ఇలా మొత్తం రవ్వను తీసుకున్నాక కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఇదంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది। సో ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి। ఇది పూర్తిగా చల్లారాక పక్కకు తీసుకొని ఇప్పుడు ఇందులోకి పిడికడంత కొత్తిమీర ఆకుని అలాగే ఒక 2 టీస్పూన్ల ఆయిల్ ని తీసుకోండి। ఇలా కొంచెం ఆయిల్ వేసి కలపడం వలన మన చేతికి అతుక్కుకుండా ఉంటుంది। అలాగే ఇలా కలిపేటప్పుడు మీకు పిండిమైన ఇలా స్టిక్కీగా అనిపిస్తే మరో 2 టీస్పూన్ల బియ్య పిండిని తీసుకొని బాగా కలపండి। లేదా మనం ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిజ్ లో పెట్టి తీసుకున్నా పిండి అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది। ఇక్కడ నేను వెంటనే చేయడానికి బియ్య పిండిని తీసుకొని బాగా కలుపుతున్నాను। మనకు పిండి అనేది చపాతీ పిండిలా ఇలా ఉండాలి। సో ఇలా కలిపాక ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకుంటూ బైట్స్ లా ప్రిపేర్ చేసుకుందాం। మీరు కావాలంటే వీటిని వడల్లా అయినా చేసుకోవచ్చు, లేదా కట్లెట్లా అయినా చేసుకోవచ్చు, రౌండ్ బాల్స్ లా అయినా చేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే పిల్లలు ఇష్టపడేలా చిన్న చిన్న బుల్లెట్లా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను। సో ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ వేరొక ప్లేట్లోకి తీసుకోండి। సో ఇలా అన్ని ప్రిపేర్ చేశాక మరొక విషయం ఏంటంటే, ఇలా చేసిన వీటిని మనం ఏదైనా జిప్ లాక్ బ్యాగ్లో కానీ లేదా బాక్స్లోకి కానీ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల్లో ఎప్పుడు తినాలంటే అప్పుడు అలా ఫ్రిడ్జ్ నుండి తీసుకొని ఫ్రై చేసుకొనైనా తినేయచ్చండి। మనం కావాలంటే ప్రీ ప్లానెడ్గా వీటిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి। ఈ బైట్స్ని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది మీడియంగా కాకుండా చక్కగా వేడి చేయండి। ఆయిల్ బాగా వేడయ్యాక రవ్వ బైట్స్ని ఒక్కొక్కటిగా తీసుకోండి, అలాగే మరీ ఎక్కువగా కాకుండా ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా తీసుకోండి। ఇలా సరిపడ బైట్స్ని తీసుకున్నాక ముందుగా వీటిని హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి। దీని వలన ఈ బైట్స్ కుండే పైన లేయర్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది। ఒక 2 నిమిషాల తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి। ఈ మెథడ్ లో ఫ్రై చేయడం వలన మీకు ఈ బైట్స్ ని చాలా ఈజీగా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు। చూడండి, ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ లోకి వచ్చాయంటే చక్కగా ఫ్రై అయిపోయినట్లు। వీటిని ఆయిల్ నుండి తీసి టిష్యూ పేపర్ లోకి తీసుకోండి, వీటికి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది। సో ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి। సో ఇలా చేసిన వీటిని వేడి వేడిగా టమాటో సాస్ తో గానీ లేదా డైరెక్ట్ గా ఇలాగే తిన్నా చాలా మంచి టేస్ట్ ఉంటాయి।
सो फ्रेंड्स टुडे चेप्पुकुन्न ई टेस्ट रेसिपी मीकु नच्चिते ई वीडियोनी लाइक चेसि मी फ्रेंड्स तो शेर चेसुकोंडि अलागे ट्राई चेसाक मीकु एला कुदिरिंदो मल्ली किंद कामेंट लो नातो शेर चेयडं मर्चिपोवद्दु थैंक यू फॉर वाचिंग